శుక్లాంబరధరం విష్ణు శేశ్వర నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. వీడియోలో ముఖ్యంగా వాహనాలు కొనుక్కోవాలని కూడా చాలామందికి కలగా ఉంటుంది. అంటే కొంతమంది వాహనాలు కొనుక్కొని ఫ్యామిలీ పర్పస్లో వాహనాన్ని తీసుకోవడం, కొందరు వ్యాపారాల నిమిత్తం వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. అయితే నేను ఒకటే చెప్తున్నాను అండి, ఈ యొక్క వాహనాలు ఈ యొక్క ఫ్యామిలీ రీత్యా కొనుక్కోవడానికి అందరూ కొనుక్కోండి, ఏం పర్వాలేదండి, 100% మీరు కొనుక్కోవచ్చు. అంటే సొంతంగా మనకు ఓన్ ప్లేట్ వెహికల్స్ ఉంటాయి, అంటే ఓన్లీ మనకు సంబంధించిన వెహికల్ కాబట్టి ఓన్ ప్లేట్. ఆ ఓన్ ప్లేట్ వెహికల్స్ ప్రతి ఒక్క రాశివారు ఎవరైనా కొనుక్కోవచ్చు అండి. ఇప్పుడు ద్విచక్ర వాహనం కానీ, ఫోర్ వీలర్ కానీ, టూ వీలర్ ఏదైనా కొనుక్కోండి. కానీ కమర్షియల్ వెహికల్స్ అంటే ట్యాక్సీ ప్లేట్లు గల వాహనాలు ఈ యొక్క రాష్ట్ర వారు కొన్ని వాళ్ళ పేరు మీద కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వారు చాలా నష్టపోతారు. అంటే దాని ద్వారా ఉదాహరణకి మనం ఒక వాహనం కొన్నాం, వాహనం కొని ఏదైనా వస్తువును దాన్ని తరలించినప్పుడు అది సీజ్ చేశారనుకోండి, ఆ వాహనంలో ఉన్న వస్తువులు, ఆ వాహనంలో ఉన్న వస్తువు పోతుంది, ఆ వాహనం పోతుంది, ఇలా చాలా నష్టాలు వస్తాయి. సో అదేంటంటే ఏదైనా కూడా నేను ఒక 4 రాష్ట్రాల పేరు చెప్తానండి, ఈ రాష్ట్రంలో వారి పేరు మీద పన్ను రిజిస్ట్రేషన్ చేసుకుంటే నష్టపోతారు, లాభపడరు, నష్టపోతారు. అది తీసుకున్నప్పటి నుండి కూడా కష్టకాలం ఎదురవుతుంది, డబ్బులు కట్టలేని పరిస్థితి, ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి, వాహనాల యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా నెలకొనవచ్చు. అవేంటంటే ముఖ్యంగా కన్యారాశి, ఈ కన్యారాశి వారు ఈ యొక్క వాహనాలు కొనుక్కోదు. దీనికి అధిపతి బుధుడు. మిథున రాశి, వాహనానికి జోలికి వెళ్ళకూడదు, చాలా సమస్యలు వస్తాయి. వృషభ రాశి, తులారాశి. కన్యారాశి, మిథున రాశి, వృషభ రాశి మరియు తులారాశి వారు ఇవి ట్యాక్సీ ప్లేట్లలో కనుక ఉన్నట్టయితే వాహనాలు నష్టపోవడం, దాని నుండి సంపాదించడం కంటే పోగొట్టుకున్నది ఎక్కువగా ఉంటుంది. కోట్లలో వ్యాపారాలు చేసేవారికి కోట్లు నష్టం వస్తాయి, లక్షలలో వ్యాపారాలు చేసేవారికి లక్షలు నష్టం వస్తాయి, వేలలో వ్యాపారాలు చేసేవారికి వేలు నష్టం వస్తాయి. అంటే ఎంత చెట్టుకు అంత కాలన్నట్టు ఎవరి బిజినెస్కు వారి తగ్గట్టుగా నష్టాలు వస్తూనే ఉంటాయి. అంటే మరి మేము కొనుక్కోవడం మా తప్ప, మేము మాకు రెమెడీస్ లేవంటే 100% ఉంటుందండి. ఈ కన్యారాశి, మిథున రాశి, వృషభ రాశి, తులారాశి వారు మీరు వాహనాలు కొనుక్కొని ఉంటే, నష్టపోతూ ఉంటే మీరు తప్పకుండా నా దగ్గర ఒకసారి కింద స్క్రోల్తో నెంబర్ కాల్ చేసి నేరుగా నన్ను సంప్రదించండి. ఈ కన్యా, మిథున, వృషభ, తులారాశుల వారు వ్యాపారాలు వాహన రూపంలో చేసినప్పుడు వారికి ఒక చక్కటి రెమెడీ అనేది కూడా మీకు తెలియజేస్తాను. మీరు కింద స్క్రోల్తో నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వస్తే నేను ఎలా మీరు ముందుకు నడవాలి అంటే, ఫస్ట్ నేను చూడవలసింది ఒకటేనండి, మీ యొక్క కుడి చేతి హస్తరేఖలు కావాలి. హస్తరేఖలలో కుజుడికి సంబంధించిన స్థానాన్ని బట్టి మీకు వాహనం కలిసి వస్తుందా రాదా కూడా నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ అది కావాలి. తర్వాత మీ వివాహం తేదీ కావాలి. మీ ఇంట్లో మొదటి సంతానం ఏ బాబు పుట్టాడా, పాప పుట్టిందా, ఆ యొక్క అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, వీటిని కొంతవరకు పరిశీలన చేస్తానండి. ఇవన్నీ ఇస్తే నేను తప్పకుండా మీకు మంచి ప్రయోజనం వచ్చేటట్టు కూడా నేను తయారు చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.